నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ లో జాఫర్ సాహెబ్ కాల్వనందు ఆదివారం నాడు శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి తెప్పోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ నందు ఉన్న అబ్బాస్ అలీ ఖాన్ భూ వివాదంపై కలెక్టర్ కార్యాలయం వద్ద పలు పార్టీ ముస్లిం నాయకులు ధర్నా. ఉప్పరపల్లిలో ఘనంగా గంగమ్మ జాతర జరుపుకున్న గ్రామస్తులు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కే కొండాపురంలో దారుణం. ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళలపై దాడి. జర్నలిస్టుపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే राधाकृष्ण योगा सेवा आध्वर्यंलो एर्रबालेम श्रीकृष्ण आनंद आश्रमंलो क्यालेंडर आविष्करिंचारु. आविष्करण तर्वात वारु मात्लाडुतू योगा तो एटुवंटि रोगमैना तग्गुतुंदनि अन्नारु. गत 27 संवत्सरालुगा कृष्ण मरियु गुंटूरु जिल्लालो निर्वहिस्तुन्नामु. दीर्घकालिक व्याधुलैन शुगर बीपी गैस ट्रबुल मूत्रपिंडालु स्त्रीलकु संबंधिंचिन रुग्मतलु वंटि वाटिकि ऋषुलु अंदिंचिन योगा साधनतो नयं चेसुकोवच्चु. योगा चेयंडि, जीवितान्नि आनंदंतो जीविंचंडि. ई आविष्करण कार्यक्रमंलो एल्के शर्म, सूर्य वेंकट रेड्डी, कुर्रे వెంకట్ రెడ్డి, అవ్వారు శ్రీనివాసరావు, గొల్లి సాంబశేరావు తదితరులు పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే రాధాకృష్ణ యోగా సేవ ఆధ్వర్యంలో ఎర్రబాలెం శ్రీకృష్ణ ఆనంద ఆశ్రమంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. ఆవిష్కరణ తర్వాత వారు మాట్లాడుతూ యోగాతో ఎటువంటి రోగమైనా తగ్గుతుందని అన్నారు. గత 27 సంవత్సరాలుగా కృష్ణ మరియు గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్నాము. దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ బీపీ గ్యాస్ ట్రబుల్ మూత్రపిండాలు స్త్రీలకు సంబంధించిన రుగ్మతలు వంటి వాటికి ఋషులు అందించిన యోగ సాధనతో నయం చేసుకోవచ్చు. యోగా చేయండి, జీవితాన్ని ఆనందంతో జీవించండి. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎల్కే శర్మ, సూర్య వెంకట రెడ్డి, కుర్రే వెంకట రెడ్డి, అవ్వారు శ్రీనివాసరావు, గొల్లి సాంబశేరావు తదితరులు పాల్గొన్నారు. శారీరక దృఢత్వానికి, మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఏఎంసీ అధ్యక్షుడు జేవీవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బిక్కవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో వారం రోజులుగా నిర్వహించిన రాష్ట్ర క్రీడాకారుడు స్వర్గీయ గండ్రోతుల నానాజీ మెమోరియల్ క్రికెట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో సుబ్బారెడ్డి బిక్కవోలు ఎస్ఐ బుజ్జిబాబుతో కలిసి పాల్గొన్నారు. 22 జట్లు పాల్గొన్న టోర్నమెంట్ లో మేడపాడు బిక్కవోలు జట్లు ప్రథమ ద్వితీయ స్థానాల్లో విజేతలుగా నిలిచాయి. విజేతలైన క్రీడాకారులకు సుబ్బారెడ్డి, ఎస్ఐ బుజ్జిబాబులు టోర్నమెంట్ ట్రాఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ బుజ్జిబాబు మాట్లాడుతూ స్వర్గీయ నానాజీని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది క్రీడాకారులు బిక్కవోలు నుండి తయారవ్వాలని, వారందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి, గణపతి ఆలయ కమిటీ అధ్యక్షుడు తమ్మిరెడ్డి నాగశ్రీనివాస్ రెడ్డి, జంగా రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా వచ్చేసి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కమిటీ వారికి మరియు సుబ్బారెడ్డి గారికి, పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడే పెద్దలు సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, ఎంతోమంది నేషనల్ ప్లేయర్స్ని, స్టేట్ ప్లేయర్స్ని అందించిన నేల ఇది బిక్కవోలు మండలం అన్నారు. చాలా సంతోషం. అదే సమయంలో ఒక స్టేట్ ప్లేయర్ అయినటువంటి నానాజీ గారు ఆకస్మికంగా మృతి చెందారని మన సార్ కూడా చెప్పడం జరిగింది. ఆయన యొక్క స్ఫూర్తితో మరింత మంది నేషనల్ ప్లేయర్స్, స్టేట్ ప్లేయర్స్ ఎక్కడి నుంచి వెళ్ళాలి అని, మీ అందరికీ మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా క్రీడలు అంటే మర్చిపోతున్న రోజులు ఇవి. క్రీడలు అంటే ఏమిటంటే ఈ పబ్జీలు, లేకపోతే వీడియో గేమ్స్, ఇంకా ఇంకో గడుపుకుంటే ప్యాకెట్లు, కోడిపందాలు అంటున్నారు. ఈ టైంలో ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కువగా యువత అటువైపు మళ్లకుండా ఇటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకి ముఖ్యంగా నా అభినందనలు అండి. సౌండ్ఫుల్ బాడీ ఫర్ ది సౌండ్ఫుల్ మైండ్ అంటారు. మన ఇళ్లలోనే ఉండి నలుగురితో కలవకుండా ఉంటుంటే ఆటోమేటిక్గా మన మైండ్ కూడా అంత ఫ్రెష్గా ఉండదు. ఎప్పటికప్పుడు ఈ క్రీడలు ఆడుతూ ఉంటే నలుగురిలో కలవడం, రేపు రుద్ర సంఘంలో మనం కూడా షేర్ చేసుకోవడం, బాధలు కానీ కష్టాలు సంతోషాలు అన్నీ షేర్ చేసుకోవడం, ఇవన్నీ ఈ క్రీడల ద్వారానే సాధ్యమవుతాయి. కాబట్టి ఇటువంటి పండుగ సందర్భంగా ఈ యువతని పెడదారి పట్టకుండా సంక్రాంతి, కూడిపందాలు, పేకాట, గుండాట వంటి జోన క్రీడలే కాదు క్రికెట్ లాంటి మంచి గేమ్స్ కూడా ఉన్నాయని గుర్తు చేస్తూ ఈ టోర్నమెంట్ని నిర్వహించిన నిర్వాహకులకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వారికి కూడా పేరు పెట్టిన నా శుభాభినందనలు అండి. థ్యాంక్ యూ. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగా న్యాయం జరగలేదు అంటూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించాడు వ్యక్తి. అతని స్వగ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామం. అతని పేరు లక్ష్మారెడ్డి. నేను రాని స్పందన లేనేలేదని చెప్పుకొచ్చారు. సచివాలయం, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, చివరకు ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తిరిగానని, తన భూ సమస్య పరిష్కరించమంటే ఇదంతా పెద్దోళ్ల వ్యవహారమని చెబుతున్నారని తెలిపాడు. తమకు న్యాయం చేయండి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ముసలి వయసులో తన ఆస్తి కోసం అతను దాదాపు సంవత్సరాల కాలం నుండి పోరాడుతున్నాడు. ఈ వయసులో అతను ఓపికతో చేస్తున్న పోరాటానికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా లేదా అన్నది ఎదురు చూడాలి. కలెక్టర్ల చుట్టుకారం పోయినా సార్, మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా రిసిప్ట్ కూడా అక్కడ నుండి వచ్చింది సార్. దానికి కూడా మేము రాదు సార్, మేమో చెప్పిన దానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా కట్టు పంపిస్తే దాన్ని చూస్తే ఇప్పుడు సర్వే ఫోన్ చేసి ఈఆర్ఓ చెప్పినాడు నేను రాను అంటాడు సార్. జిల్లా సర్వే భూమి విషయం, భూమి పింఛనీలు, ఊర్లలో ఏం సార్ ఇంత అన్యాయం జరుగుతాయి సార్? రాదను మేము రా మేము తిరగం గురువు తిరగం సార్. ఎందుకు తిరగలను? ఎందుకు ఎందుకు తిప్పాలా? తిప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకునేది. ఈఆర్ వాళ్ళు రాలే, వాళ్ళు రాలే, ఆరే డిప్యూటీ తహసీల్దార్ అయితే ఆడికి ట్రాన్స్ఫర్ అయినాడు. శ్రీనివాసులు ఆరే ఆర్డీఓ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ అవుతాడు. సొంతంలో కంప్లైంట్ పెట్టినా సొంతంలో అన్ని సొంతంలోనే కంప్లైంట్ ఏంది? ప్రతి ఒక్క రోజు సోమవారం వస్తానే ఉండ ఎంఆర్ఓ దగ్గరికి సార్. కలెక్టర్ ఆఫీస్కి పోలేదా? కలెక్టర్ ఆఫీస్కు పోయినాం సార్. కలెక్టర్ ఆఫీస్కు పోయినాం, ఆర్డీఓ ఆఫీస్కు పోయినాం. ఆర్డీ ఆఫీస్ చెప్తాను సార్, ఫోన్లు చేసాం వాళ్ళు ఏం చెప్తున్నారు సార్. ఇలా ఇలా అస్సలకే ఉరువు స్పందన ఎందుకు సార్? ఇవన్నీ పేపర్లకు అంతా ఆంధ్రజ్యోతికి ఆ పేపర్ చూస్తానే వచ్చినా సార్. వీడినా మళ్ళా రాష్ట్ర లెవెల్ నుండి వస్తారు సార్ పై అధికారులు. అధికారులు వచ్చి ఏం చేసినారు సార్? వీళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవాలి సార్? నాకు భూమి రాకపోయినా పర్వాలి సార్. ఏం సార్ అధికారులు అందరికీ మేలు జరగాలి సార్ జిల్లా లెవెల్లో. ఎందుకు సార్ అధికారులు మొత్తం అంతా అధికారులు అలర్ట్ కావాలి సార్. ఎవడైనా కానీ నాకు ఎవడైనా ఒకటి. గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మళ్ళీ కార్యక్రమానికి వచ్చేసిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 2.5 సంవత్సరాలుగా వైసీపీ అరాచకాలు మీరు చూస్తూ ఉన్నారు. అటువంటిలో ఒకటి అంతకుముందు పల్నాడులో అధికారులు పాళ్ళు అంకులైన ఆయన వ్యక్తిని చంపడం జరిగింది. అదేవిధంగా నాచర్లలో చంద్రయాన వ్యక్తిని చంపడం జరిగింది. దానికి పరంపరగా మరి జొల్లగడ్డలో రాజశేఖర్ విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది. ఆ విగ్రహాన్ని దొంగిలించింది కూడా ఎమ్మెల్యే దగ్గరుండి వైసీపీ కార్యకర్తల చేతే దాన్ని దగ్గరుండి తీసుకెళ్ళడం జరిగింది. కొంతమంది తాగుబోతు కార్యకర్తలు వాడు ఈ విధంగా చేశారు. మరి ఎమ్మెల్యే కావాలని పని చేయించాడు. పల్నాడులో జరిగిన దుర్ఘటన మొత్తాన్ని బైపాస్ చేయడానికి ఇటువంటి దుర్ఘటన చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జొల్లగడ్డలో ఎవరు కూడా ఇటువంటి పనులు చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే రాజశేఖర విగ్రహమైనా కానీ ఎన్టీఆర్ విగ్రహమైనా కానీ ఒకటే విలువిస్తాం మేము. ఎందుకంటే విలువలు గల వ్యక్తులు కాబట్టి వాళ్ళకి అదే విలువిస్తాం మేము. మరి వాళ్ళ విలువలు లేని వ్యక్తులు ఎమ్మెల్యే కానీ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి కానీ, మరి జొల్లగడ్డ గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ అలజడి సృష్టించడానికి అదేవిధంగా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లబాడి రామచంద్ర ప్రసాద్ గారు కానీ, చిరసుబ్బయ్య గారు, గ్రామ నాయకులు అందరూ కూడా ఆడవాళ్ళందరి మీద కూడా, మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ విగ్రహం దొంగతనం చేశారని మా మీద కేసు పెట్టడం జరిగింది. కాబట్టి కుప్పుటూరు అనిల్, అదేవిధంగా కట్ల రాజేష్ అనే వ్యక్తుల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారని మాకు తెలిసింది. ఈ చేసిన కార్యక్రమంలో మేము అందరం కూడా మధ్యాహ్నం మూడింటప్పుడు నల్లబాటి రామచంద్ర ప్రసాద్ గారు కానీ, మా తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ గారు, నరసయ్యన్న అందరం కలిసి మేము జొల్లగడ్డ గ్రామం వెళ్ళటం జరిగింది. జొల్లగడ్డ పొలాల్లో మా కార్యకర్తలు దాచిపెట్టారు పోలీసులు అనే ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళే కార్యక్రమంలో పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డగించడం, అక్కడ ఘర్షణ వాతావరణం చోటైంది. అంతకుముందు రోజే తెల్లవారుజామున 15 తారీఖు 5 మా కార్యకర్తలు అరెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితిలో మేము భయపడుతున్నాము. మరి నిజంగా వాళ్ళని వాళ్ళు బతుకున్నారా లేదా మాకు చూపించమని మేము కోరడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో జొల్లగడ్డ రాష్ట్రం మీదే మా అందరం కూడా తోపులాడ జరిగింది. పోలీసు వాళ్ళు మమ్మల్ని ముందుకు పోనీయకుండా మా కార్యకర్తలు ఎక్కడున్నా కూడా తెలియజేయమని మేము కోరాము. నరసరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు
అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ 2.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజలకు మాయమాటలు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసి ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తూ ఉంది. దానికి భయపడి ప్రశాంతంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో రకంగా చిచ్చు పెట్టాలి, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలి, ప్రజల మధ్య ఒక అగాధాన్ని సృష్టిస్తే సగం మంది మనతో ఉంటారనే ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపి ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఈరోజు ఇలాంటి సంఘటనలు ఉసుగొల్పుతూ ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు వారి సహకారం లేకుండా ఇలాంటి సంఘటనలు జరగడం సాధ్యపడదు. వాస్తవంగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ శ్రీ అరవింద్ కుమార్ గారు ఈ 2.5 సంవత్సరాలుగా ప్రతి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఆయన ఒక సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ సమాజానికి మంచి చేకూరుతున్న ఒక దృఢ సంకల్పంతో వారు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన పాత్ర పోషిస్తూ ప్రతి ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ రకంగా పోరాడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా బెస్ట్ గా ఉండి ఈరోజు నరసరావుపేట తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు అరవింద్ కుమార్ గారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి యొక్క మనోధైర్యాన్ని చెదరగొట్టాలని, అలాగే ఇక్కడ వారికి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి నాయకుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని, అలాగే ప్రజల దృష్టిని మరల్చాలనే ఉద్దేశంతో వారి వైఫల్యాలపై వారి యొక్క అవినీతి దందా నుంచి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక దుష్ట పన్నాగాన్ని పండి ఈరోజు ఇట్లాంటి విద్వేషాలను చేస్తూ ఉన్నారు. మాచారెడ్డి మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన కొంతమంది టీఆర్ఎస్ బీజేపీకి చెందిన కార్యకర్తలు, కామారెడ్డి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ నయీం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు టీఆర్ఎస్ పార్టీ వాగ్దానాలకే పరిమితం కానీ చేతలకు దూరంగా ఉంటున్నందున ఆ పార్టీ పైన విరక్తి చెంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన జిల్లాలో షబ్బీర్ అలీ నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి నిత్యావసర వస్తువుల ధరలు గానీ, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు గానీ, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం కాక వారికి నిరుద్యోగ వృత్తి కూడా కల్పించకపోవడం శోచనీయం. ఈ యువకులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరియు షబ్బీర్ అలీ నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సునావత్ గణేష్ నాయక్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిట్కాలు నర్సారెడ్డి, బొమ్ బోతుల రవిగౌడ్, గ్రామ అధ్యక్షుడు కుమ్మరి బాబు, పద్మారెడ్డి పెద్దలో లింగం, చింతల నరసింహులు, రాజు హీనా హేతులు, గంగని లింగం, లక్కపతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారు సమరసింహారెడ్డి, సాగర్ గౌడ్, సాయికుమార్, శ్రావణ్, రవికుమార్, గంగరాజు, దుర్గయ్య, గఫార్, కరీం, ఆంజనేయులు, లవకుమార్, శేఖర్, శ్రీకాంత్ తో పాటు దాదాపుగా 50 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకంలో భాగంగా తవ్విన కందకాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. తాము చేసిన పనికి గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. శిక్షణ పొందిన సాంకేతిక సహాయకుడు ముందుగా కొలతలు చేసి కందకాలు తవ్వే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. గ్రామంలోని శ్మశాన వాటికను వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరారు. గాంధారిలోని సిహెచ్సి కేంద్రాన్ని సందర్శించారు. కరోనా పరీక్షలు చేయాలని వైద్యులకు సూచించారు. 15 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేయాలని కోరారు. వైద్యం అందుతున్న తీరును, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు హరీష్ కుమార్, దివ్య, ఎంపీడీఓ సతీష్ కుమార్, తహసీల్దార్ గోవర్ధన్, ఎంపీఓ రాజు కిరణ్ రెడ్డి, సర్పంచ్ శోభా, ఎంపీటీసీ సభ్యుడు బాలరాజు, పంచాయతీ కార్యదర్శి గోదావరి అధికారులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయడమైనది.
నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలంలో సాక్షి దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న కమలాపురం పోసెట్టిపైన హత్యాయత్నం చేసిన అధికార పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మద్దూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల సంఘం తరపున తహసీల్దార్ శ్రీరామ్ కోటికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అంజయ్య బస్వరాజ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయాన్ని బహిర్గతం చేసిన దినపత్రిక విలేకరులపై కక్ష కట్టి హత్యాయత్నం చేయడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు జర్నలిస్టులపై దాడులు హత్యలు జరుగుతూ పెరిగిపోతున్నాయని, ప్రశ్నించే వారిని చంపడం కొట్టడమే ధ్యేయంగా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ నాయకులకు అలవాటైపోయిందని ఆరోపించారు. జర్నలిస్ట్ ను హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా విలేకరులు వెంకటేష్, సంతోష్ నాయక్, మధుకర్, బాలు, అనిల్ నాయక్, బీజేపీ నాయకుడు వడ్ల నరహరి, చారి తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకులు వాళ్ళు దాడి చేయడం ధ్యేయమైన చర్య. ఇలాంటి చర్యని ప్రతి ఒక్కరు సభ్య సమాజం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి దాంట్లో జరిగిన ప్రతి విషయంలో అవకతవకల పైన జర్నలిస్ట్ ముందుండి ఎన్నో బాధలు కోర్చి కూడా ఇచ్చేస్తుంటే ఈ అధికార పార్టీ వాళ్ళు ఈ దాడులు చేసి హత్యాయత్నానికి ప్రయత్నించడం చాలా శోచనీయం. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ సమాజంపై ఉంది. సమాజం మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నట్టే మాపైనే దాడులు చేయడం అనేది ఎంతవరకు సబబు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇలాంటి దాడులు మళ్ళీ ఎక్కడైనా జరిగినాయనుకో ఉపేక్షించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సిన అవసరం వస్తున్నది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. మరి నేను మొన్న శనివారం నాడు నిజామాబాద్ జిల్లా మా సాక్షి దినపత్రిక విలేకరి కమలాపురం పోసెట్టిపై అధికార పార్టీ నాయకులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. అయితే అప్పుడే అక్కడ ఉన్న పంట పొలాల్లో ఉన్న కూలీలు రైతులు వచ్చి కాపాడడం జరిగింది. ఇటీవల అక్కడ జరిగిన అక్రమాలపై వార్తలు రాయడంతో లక్షలాది దాదాపు 30 లక్షల రూపాయల అక్రమాలపై వెలుగులోకి తేవడంతో ఆ దినపత్రిక విలేకరిని అంతం చేద్దామని ఉద్దేశంతో దాడి చేయడం చాలా సిగ్గుచేటు. మరి ప్రభుత్వం వెంటనే అట్రాసిటీ కేసు బుక్ చేసి నిందితులను వెంటనే అరెస్టు చేసి మరి ఈ యొక్క ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని మా మద్దూరు మండల జర్నలిస్టులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తరఫున తహసీల్దార్ గౌరవనీయులు రామ్ కోటి సార్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కంట్రిగ మండలంలో చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి తడా శ్రీనివాసులు మరియు మండల ముఖ్య నాయకులు రాఘవేంద్ర, రమేష్, కిరణ్ కుమార్ వాళ్ల ఆర్థిక సహాయంతో గిరిజన కాలనీలో వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ మరియు గడప గడపకు జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టోలను తెలియజేయడం జరిగింది. అనంతరం తడా శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నా గిరిజనుల జీవన స్థితిగతుల్లో సామాజిక మార్పు రాలేదని, అధికారంలో ఉన్న పాలకులు అందరూ వీరిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారు తప్ప విద్య, వైద్యం, ఆరోగ్య, ఆర్థిక, సామాజిక రంగాలలో వీళ్లు ఎలాంటి అభివృద్ధి సాధించడం లేదని అన్నారు. అందువల్ల జనసేన పార్టీ డబ్బులకు మద్యానికి అమ్ముడుపోకుండా ప్రజలకి అంకితమై ప్రజలకు సేవ చేసే వారికి అధికారం ఇవ్వాలని ఇది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుబ్రహ్మణ్యం, కోదండ రామయ్య, సుగంధర్, పోలయ్య, వీరరాఘవులు, తేజ, వసంతరావు, నరసింహులు, గాంధీ, శ్యామ్, అమృత్, సునీల్, చెంచయ్య మరియు బీజేపీ నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వెలుగులతో వెన్నెల కురవాలా, ఊరు వాడా రంగులతో పండగ జరపాలా, నింగి నెల వెలుగులతో వెన్నెల కురవాలా, ఊరు వాడా రంగులతో పండగ జరపాలా, మబ్బుల్లో తారలే బాజా మోగించాలా, పున్నమిలో చంద్రుడే సింహాసన అవ్వాలా. చిత్తూరు జిల్లా పాకాల మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో గంగమ్మ జాతర ఎంతో వైభవంగా గ్రామస్తులు జరుపుకున్నారు. ఉప్పరపల్లి గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ధన ధాన్యాలతో, అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని, ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా గంగమ్మ దేవత ప్రతిమను గ్రామ పురవీధులలో ఊరేగించి గ్రామస్తులు అమ్మవారిపై ఉన్న తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. Thank you.
నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ నందు ఉన్న అబ్బాస్ అలీ ఖాన్ భూ వివాదంపై కలెక్టర్ కార్యాలయం వద్ద పలు పార్టీ ముస్లిం నాయకులు ధర్నా చేపట్టారు. నెల్లూరు నగరంలో ఉన్న వక్ఫ్ బోర్డుకి చెందిన 8.77 ఎకరాల అబ్బాస్ అలీ ఖాన్ స్థలాన్ని నెల్లూరు నగర కమిషనర్ ముస్లింల నుండి దూరం చేయాలనే ఉద్దేశంతో ఆ స్థలంలో పార్కు నిర్మిస్తున్నామని స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ముస్లింల మీద కక్ష సాధింపు ధోరణిని మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం ముస్లింలపై విషం చిమ్మడం సరికాదని తీవ్రంగా ఖండించారు. జిల్లాలోని వివిధ పార్టీల్లో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ వక్ఫ్ బోర్డు భూమిని కాపాడుకోవాలని తెలిపారు. ముస్లిం హక్కుల కోసం పోరాడే సమయం వచ్చింది కాబట్టి అందరూ కలిసికట్టుగా పోరాడి అబ్బాస్ అలీఖాన్ స్థలాన్ని తిరిగి దక్కించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ వివాదాస్పదమైన అబ్బాస్ అలీఖాన్ స్థలం విషయంపై వెంటనే స్పందించి కమిషనర్పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రంగా చేస్తామని హెచ్చరించారు. పై కార్యక్రమంలో అధ్యక్షులు ముక్తి ఇలియాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జియాహుల్ హక్, జనరల్ సెక్రటరీ సాబిర్ ఖాన్ సమీద్, జాకీర్ షబ్బీర్ సిరాజ్, అజీజ్ పలు పార్టీ ముస్లిం నాయకులు మద్దతు తెలిపారు. అధికారులకు కూడా నెల్లూరు ముస్లింలతో పెట్టుకుంటే ఏమవుతో అనేది కూడా ఒక గుణపాఠం కూడా ఉంది. అయితే ఈ కమిషనర్ గారు ఎవరైతే మన నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో అతను ఇంతకుముందు బాపట్ల చీరాలలో ఉద్యోగం చేసేటప్పుడు సబ్ కలెక్టర్ లాగా ఇదే విధంగా ముస్లింలతో గీరుకొని అక్కడ ముస్లింలు తరిమేస్తే 6 నెలలు గాలిలో కూర్చొని 6 నెలల తర్వాత నాయకుల కాళ్ళు పట్టుకొని నెల్లూరు కార్పొరేషన్కి కమిషనర్ లాగా వచ్చినారు. కమిషనర్ గారు కేవలం ఇక్కడ పారిశుద్ధ్యం చేయడానికో లేదా రోడ్డు మీద ఉన్న ఆవులు కానివ్వండి మనుషులకు జబ్బులు రాకుండా నెల్లూరుని సుందరంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో రాలేదు అతను. అతను ఎవరైతే బడా నాయకులు ఉన్నారో వాళ్ళ కాళ్ళు వత్తి వాళ్ళు అక్రమంగా దోచుకున్న స్థలాలను కాపాడడానికి వచ్చిన దూతలాగా కనబడుతున్నాడు. కమిషనర్ గారు ఒకటే చెప్తున్నాం, మీరు మీ సొంత ఆస్తి గురించి కూడా అంత తాపత్రయపడేదేమో. నెల్లూరులో ఉన్న ప్రజలంతా అనుకుంటున్నారు మాగుంట వాళ్ళ దగ్గర నుంచి 5 కోట్ల రూపాయల ముడుపులు మీరు తీసుకొని 250 కోట్ల రూపాయల ఆస్తిని ముస్లింల నోట్లో మట్టి కొట్టి రెడ్డి గారులకు రక్షించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న నాయకులను కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులను కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను కానివ్వండి, హిందూ సోదరులకు నేను అడుగుతున్నా, ముస్లిం సోదరులందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీకు ఓట్లు అవసరమైనప్పుడు మీరందరూ వచ్చి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటారు, హిందూ ముస్లింల ఐక్యత అంటారు. మా స్థలాలను ఆక్రమించేసి 75 సంవత్సరాల వయసున్న మా ముఫ్తి గారు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతి ఒక్కరు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి ఐఎన్ఎల్ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి ఉంటే ఎస్డిపిఐ పాపులర్ ఫ్రంట్ వీళ్ళందరూ వచ్చి ఉంటే మీరు మాకు సంఘీభావం తెలపడానికి మీరు రావటం లేదంటే నిజంగా మీ ఒంట్లో ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఏ విధంగా దూసుకొని వెళ్ళి ఉన్నాయో మాకు అర్థమవుతుంది. మీరు చేసే ఈ తప్పు రేపు రాబోయే రోజుల్లో నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నుంచి ముస్లింలు ఇండిపెండెంట్గా గెలిచి బయటికి వచ్చే పరిస్థితి మీరు తీసుకొని వస్తారు. ఇంకా మా స్థలం అంటారా, మా ప్రాణాలైనా వదులుకుంటాం, అంగుళం స్థలం కూడా అక్కడ వదలము. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎవరైతే రాజ్యాంగ ద్రోహి ఉన్నాడో, ఎవరైతే మతోన్మాది కమిషనర్ ఉన్నాడో అతని మీద క్రిమినల్ కేసు పెట్టండి. అతను ఎక్కడ కూడా కలెక్టర్ లాగా ఉద్యోగం చేయడానికే లేదు. భారతదేశంలో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తి అతను. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు అండగా ఉంటానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మేనిఫెస్టోలో చెప్పినా ఏ ఒక్క పని కూడా చేయలేదు. మీరు మేనిఫెస్టోలో మైనార్టీల కోసం చేస్తానన్న ఏ ఒక్క పని చేయలేదు. దుల్హన్ పథకం ఇలేదు, మైనార్టీలకు ఇస్లామిక్ బ్యాంక్ ఇలేదు, అదేవిధంగా మీరు 5 లక్షల రూపాయల లోన్ ఇలేదు. మా బిడ్డలు బయట పోయి చదువుకోవడానికి అర్హత లేకుండా మా బిడ్డలకు విదేశీ విద్య లేకుండా చేశారు. అది ఇవ్వకపోతే పర్వాలేదు, కానీ మాకు ఎవరో నవాబులు ఇచ్చిన ఆస్తులను బైతుల్ మాల్ అంటారు, అది అల్లా గృహానికి చెందిన ఆస్తిని మీ కమిషనర్ లాక్కుంటుంటే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ నాయకులు ఎవరు మీకు చెప్పటం లేదా? ముస్లింలపై ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టుకుంటే 2024లో పతనం అవ్వడం ఖాయం. దయచేసి నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి కానీ ఉంటే ఇమీడియట్గా కమిషనర్ను ట్రాన్స్ఫర్ చేయండి, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ను సస్పెండ్ చేయండి, కలెక్టర్ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేయండి. వీళ్ళందరూ కలిసి చేస్తున్న కుట్ర, ఎవరైనా ఒక ఒగ్గొట్టు స్థలంలో ప్రభుత్వ స్థలంలో చిన్న గుడిసె వేసుకుంటే 100 మంది పోలీసులు మిలిటరీతో పోయి కొట్టి దాన్ని పీకేస్తారే, ఒగ్గొట్టు స్థలంలో
250 కోట్ల రూపాయల ఒక్కో స్థలంలో కమిషనర్ ఒక వీధి రౌడీలాగా నిలబడి అక్కడ ఇలా దౌర్జన్యంగా గోడలు కట్టిస్తుంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు సిగ్గు రావటం లేదా? రేపు ముస్లిం ఏరియాలో వచ్చి ఏమని మీరు ఓట్లు అడుగుతారని చెప్పి నేను కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మీరు చేతిలో నుంచి ఇసుక జారినట్లు 2024 వచ్చేస్తుంది. బీజేపీ పార్టీ అంటే ఏ విధంగా ముస్లింలు అసహించుకుంటున్నారో ఆ విధంగా మీకు ముస్లింలు అసహించుకునే రోజు మీరు తెచ్చుకోబాకండి. అస్సలాము అలైకుం. నమస్కారం. ఏదైతే గత 7 నెలల నుంచి అబ్బాస్ అలీ ఖాన్ మసీదు గురించి జేఏసి ద్వారా పోరాటం చేస్తున్నామో ఈ రోజు నుంచి ఈ యొక్క ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. పదే పదే ఈ యొక్క ఇష్యూ మీద అనేక మార్లు కలెక్టర్ గారిని కానివ్వండి, జేసీ గారిని కానివ్వండి, అనేక మార్లు కలిసినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్య వైఖరి వివరిస్తున్నారు. అధికారుల కనుసైందంలో మొత్తం ఈ యొక్క ఒక్బోడాసులు కాజేయాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము మొన్న కూడా కమిషనర్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా మేము కలెక్టర్ గారు కలిసి నామమాత్రపు యొక్క మీటింగ్ చేసి వాళ్ళు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా పని చేయాలి తప్ప వగ్బోడాసులు కాజే దిశగా మీరు పనిచేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రతి ఒక్క మైనారిటీ నాయకుడు కూడా పదే పదే ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి డీజీపీ గారికి డైరెక్ట్గా మేము ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ పెడుతున్నాం. ఇక మీదట ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నాయకుడు కూడా ఈ యొక్క ఇష్యూ మీద కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఎఫ్ఐఆర్ చేసి బాధిత ఏదైతే జాయింట్ కలెక్టరు మరియు కలెక్టరు, కమిషనరు, డిఎండబ్ల్యూ, ఆర్డీఓ, డిఆర్ఓ, వగ్బోర్డ్ ఇన్స్పెక్టర్ ప్రతి ఒక్కరిని కూడా ఈ కేసులో లాగి వాళ్ళని దోషులుగా నిలబెట్టేంత వరకు ఈ జేఏసీ పోరాడుతుంది. మరొకటిసారి అధికార పార్టీ నాయకులకు చెప్తున్నా, మంత్రి గారు ఉన్నారు, రూరల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక్క మాట చెప్తే ఉత్సాహపసుకొని వస్తాడు కమిషనర్. అటువంటి కమిషనర్కి ముస్లిం మైనార్టీ ఆస్తులు ఈ విధంగా కాజేస్తున్నారని చెప్పేసి మీరు ఎక్కడ దాంకుంటారని చెప్తున్నా. ఇప్పుడైనా మంత్రి గారు, రూరల్ ఎమ్మెల్యే గారు స్పందించి ముస్లిం మైనార్టీలు చేస్తున్నటువంటి పోరాటాన్ని మద్దతు ఇచ్చి ఆ యొక్క ముస్లిం మైనార్టీల ఒక్కబాటి ఆస్తుల ఏదైతే అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ స్థలం కాపాడాలని చెప్పేసి అధికార నాయకులకు చెప్తున్నాం. లేదంటే మీరు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క స్థలాన్ని కాజేయడానికి మీరు కూడా నెల్లూరు రూరల్ పరిధిలో 25-29 డివిజన్లోని బుజబుజ నెల్లూరు మరియు సుభాష్ చంద్రబోస్ నగర్ నందు సంక్రాంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పోటీదారులు వేసిన ముగ్గులను నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ పరిశీలించి విజేతలను నిర్ణయించారు. మేళ తాళాలతో, బాణసంచలతో స్వామివారి ఊరేగింపు జరిగింది. పై కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, మాజీ కార్పొరేటర్ మామిడాల మధు, జలదంకి సుధాకర్ మరియు షాబిర్ ఖాన్ తెప్పోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి తెప్పోత్సవ వేడుకల ఏర్పాట్లు బాగున్నాయని అబ్దుల్ అజీజ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో నూడా చెరువెన ముక్కల ద్వారకరాజ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు ఇక్కడ చెప్ప ఉత్సవం జరుగుతుంది. మైపాడి
బ్రిగేడ్ సెంటర్ ఎంతో సంతోషం వేస్తుంది. ఇక్కడ వస్తే ఎందరూ చెప్తారు నారు పోసిన వాళ్ళే నేను పోస్తానని. ఈరోజు ఇక్కడ కూర్చో ఉండే ఇక్కడ చేసిన ప్రతి అంగుళం నేను నా స్వహస్తాలతో డిజైన్ చేశాను. గ్రానైట్ కావచ్చు, ఇక్కడ ఉండే లైటింగ్ కావచ్చు, ఇంకా దీని మధ్యలో ఒక ఫ్లోటింగ్ డయాస్ పెట్టాలని అంటే కల్చరల్ యాక్టివిటీకి వారానికి వీకెండ్స్లో ఏదైనా నాట్యాలు నృత్య ప్రదర్శనలు అటువంటి ఒక ఫ్లోటింగ్ డయాస్ పెట్టమని కానీ ప్లాన్ చేస్తున్నాం. మరి భగవంతుడు ఈసారి ఆ అవకాశం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చాడు. నిజంగా కానీ మనము డబ్బులు పండగలకు అవుతాయని ఒక ఆలోచన ఆఫీసర్లు ఉంటారు. ఫైనల్గా మనుషులు ఒక కమ్యూనిటీ ఒక ఒక పండగ అనే ఆ పండగ వాతావరణాన్ని గతంలో మన పెద్దలు చేసేవాటం ఈరోజు లేదు. అర్బన్ ఏరియాస్లో సిటీస్లో అటువంటి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్. నిజంగా ఇక్కడికి వస్తే ఎంతో సంతోషంగా ఉంది. వేటలో భాగంగా నగరంలో ఉన్న దేవాలయంలో నమూనాలన్నీ కూడా మైపాటి రోడ్లోకి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎంతో భక్తితో స్వామివారిని అందరూ కూడా పూజించడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు నగరంలో ఈ మైపాటి గేట్ సెంటర్లో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ బ్రహ్మాండంగా మేయర్ గారు రజిత్ గారి నాయకత్వంలో నారాయణ సార్ దాతృత్వంతో బ్రహ్మాండంగా ఈరోజు రెడీ చేయడం జరిగింది. నిజంగా నేను కోరుకునేది అంటే ఈ బీజేపీ ప్రజలు అందరూ కూడా కొంచెం లోపలికి పైకి పంపించండి. ఎందుకంటే చాలా ప్లేసులు ఇక్కడ బ్రహ్మాండంగా కూర్చోవచ్చు కానీ పోలీసు ఎందుకన్నా రెస్ట్రిక్షన్ పెట్టి వాళ్ళందరూ కూడా దూరంగా పెట్టడం జరిగింది. కానీ మేము కట్టించే కాన్సెప్ట్ కాదు, అందరూ ప్రజలందరూ కూడా ఇక్కడ కూర్చొని కట్టించాము కానీ వాళ్ళందరినీ ఈరోజు బయట పెట్టారు కాబట్టి బాధగా ఉంది. ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నిజంగా ఈరోజు దేవుడి కోసం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంగరంగా అంగరంగా వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. నిజంగా దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నగర ప్రజలందరికీ కూడా ఈరోజు కనుమ సంక్రాంతి అలాగే భోగి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంటూ మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని బాహ్య ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్లో జాఫర్ సాహెబ్ కాల్వనందు ఆదివారం నాడు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి తెప్పోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ నందు ఉన్న అబ్బాస్ అలీ ఖాన్ భూ వివాదంపై కలెక్టర్ కార్యాలయం వద్ద పలు పార్టీ ముస్లిం నాయకులు ధర్నా. ఉప్పరపల్లిలో ఘనంగా గంగమ్మ జాతర జరుపుకున్న గ్రామస్తులు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కే కొండాపురంలో దారుణం. ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళలపై దాడి. జర్నలిస్టు పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.